అన్నీ అమ్మస్తుంది. ఏయ్ వాడు ఎందుకు వచ్చాడో అడగవే. అమ్మా మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవి తర్వాత చూసుకుందాం. వచ్చే శుక్రవారం మన సుశీలకి పెళ్ళని విన్నాను. తోడబుట్టిన వాడిగా ముందు ఆ విషయం నాకే తెలియాలి. పర్వాలేదు, ఇలా చూడమ్మా, ఇది మన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. మొత్తం ఊరు వాడ అందరూ గొప్పగా చెప్పుకునేలా జరిపించాలి. అలా జరిపించడం అన్నగా నా బాధ్యత. ఇంకేం మాట్లాడకుండా ఈ డబ్బు తీసుకోమ్మా. దయచేసి కాదనుకో, తీసుకో. దాన్ని పెంచి పెద్ద చేసి నాకు దాని పెళ్లి ఎలా చేయాలో బాగా తెలుసు. ఒక రౌడీ మీద ఆధారపడాల్సిన అవసరం మాకు లేదు. నీ దయాదాక్షిణ్యాలతో దాని పెళ్లి జరగాలనుకుంటే అలాంటి పెళ్లి దానికి అక్కర్లేదు. తను నీకు కూతురు మాత్రమే కాదు, నా చెల్లెలన్న సంగతి కూడా మర్చిపోకు. ఏదో విరోధితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు, అంటే తన మీద నాకు ప్రేమాపేతలు ఉండకూడదా? అరవకు, పరిస్థితే నోరు మూసుకోవడానికి నేను నీ దగ్గర పనిచేయట్లేదు. ఇప్పుడు అన్నవే ప్రేమ ఆప్యాయతని. నిజంగా అవి నీకుంటే, బాధ్యత గల అన్నవైతే, బాధ్యత గల కొడుకువైతే ఈ పెళ్లికి రావు. ఇంకా మేము ఈ డబ్బు తీసుకోవాలని నువ్వు అనుకుంటే మమ్మల్ని సవాల్గా చూడ. చాలమ్మా, ఇంకా చాలు, చాలా సంతోషం. ఆగు, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో నాకున్నది ఒక్కతే కూతురని చెప్పాను. నేను అదే నమ్ముతున్నాను, దానికి తగ్గట్టు నడుచుకుంటే మంచిది.